అసలు ఉన్న తెలంగాణను ఉన్న హైదరాబాద్ స్టేట్ను ఊడగొట్టింది ఎవరు? మనం కడదామనుకున్న ప్రాజెక్టులను ఆపింది ఎవరు? వాటిని ఆపితే నోరు మూసుకొని పడున్న దళాలు ఎవరు? ఏ పార్టీ వాళ్ళు? ఇదంతా చరిత్ర. ఆనాడు జరిగిన ఒక చిన్న పోరాటానికి మళ్ళీ 2000 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో నేను బయలుదేరి గులాబీ జెండా ఎగరేసి నేను మాట్లాడేదాకా అడిగిన మొగోడే లేడు. ఈ జిల్లాలో లేకుండా ఈ జిల్లాలో లేకుండానండి మంత్రులు, చాలా మంది మినిస్టర్లు ఉండ్రి, నాతో 200 దొడ్డు ఉన్నోళ్ళు ఇంకా పొడుగు ఉన్నోళ్ళు మంత్రులు ఉండ్రి, ఎన్నడూ కూడా నోరు తెరిచి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులతో కొట్లాడి ఇది మా హక్కు మాకు రావాల్సింది అని మాట్లాడలే, నీళ్లు తేలే. నిన్నగాక మొన్న కూడా ఇలా పంటలు ఎండిపోతున్నాక మల్లయ్య యాదవ్ చెప్పినాడు, మా హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైజిరెడ్డి గారు చెప్పినాడు, మీదుండే నోముల భగత్ వాళ్ళు కూడా చెప్పినారు, కాలువ ఇడవాల సార్ వాళ్ళు కానూన్లు చెప్పబోతున్నాయి, దాని నా పొలాలు ఎన్ని తర్వాత నీ కానూన్ ఏమని కావాలో నాకు అర్థం కాదు, నీళ్ళు ఇడవమని చెప్పి ఇప్పించినాం. ఇప్పుడు నేను చూసుకుంటూ వచ్చినాను, పంటలు బతికి ఉన్నాయి. ఇంకొకసారి కూడా కావాలి నీళ్ళు ఇక్కడికి నాకు తెలుసు, ఇంకొక 15 రోజుల తర్వాత వచ్చినట్టయితే మిగిలినటువంటి పొలాలు కూడా పండుతాయి, వారికి నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అనే మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కోదాడకు కానీ అంటే సాగర్ ఆయకట్టు కింద ఉన్న నల్లగొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇప్పుడే మా శశిధరెడ్డి నాతో చెప్తా ఉన్నాడు, నా పక్క కూర్చున్నాడు అన్నాడు, మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి నాతో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే అన్న, ఏ రోజుకైనా ఈ కృష్ణానదిలో ఈ వాటాలు పోటాలు మాకు పంచాయతీ ఎట్లన్నా చేసి ఆ కార్యశ్రమంతో మారిపోగలిగితే మా పీడ పోతుంది అని ఆయన చెప్తా ఉన్నాడు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, నేను దాదాపు 4 ఏళ్ల క్రితమే ఆలోచన చేసినాం, ఒకటి ఆసిఫ్ నగర్ కెనాల్ అని ఉన్నది, అది ఉదయ సముద్రం దాకా వస్తుంది, ఆ దక్క నుంచి కాళేశ్వరం జలాలు మూసి దాటిచ్చి ఆ ఉదయ సముద్రంలో పడగొడితే ఆ నుంచి డైరెక్ట్గా వచ్చి పెద్ద దేవులపల్లి చెరువులో కలుస్తాయి. పెద్ద దేవులపల్లి చెరువులో కలిసిందంటే ఇక కోదాడకు కానీ నాగార్జున సాగర్ కానీ హుజూర్ నగర్ కానీ ఈ జీవితంలోనే నీళ్ల కరువు అనేది రాదు అనే మనవి చేస్తా ఉన్నా. 2 పంటలు పండుతాయి. మేము ఆలోచన చేసేదేమో గిది, మేము పోరాడుతున్నది గిది, మేము గురాబీ జెండా లేబట్టింది ఇది, మేము చేస్తున్నది మిగతా వాళ్ళు చేస్తున్నది ఏందో మీకు తెలుసు, ఏం జరుగుతున్నదో మీకు తెలుసు. రాజకీయం మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా, ఆవేశం కాదు, ఆలోచన చేయాలి, మనసు పెట్టి ఆలోచించాలి, అర్థం కాకపోతే పెద్దలను అడగాలి, తెలుసుకోవాలి, నిజాలు గమనించి మనం ఎప్పటిదాకా నిజం వైపు నడవమో అప్పటిదాకా మనం ఓడిపోతూనే ఉంటాం. ఇవాళ ఒక మాట, కోదాడ నడిగడ్డ మీద నిల్చుని నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ,